हाय एवरीवन ఈరోజు మీరు చూడబోయే ఐటమ్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది ఏంటి ఇది చూసి కెటిల్ అనుకుంటారా జస్ట్ కెటిలే కాదు ఇది మల్టీ కుక్కర్ అన్నమాట ప్రెస్టీజ్ వారి మల్టీ కుక్కర్ కెటిల్ లో లాగా జస్ట్ వాటర్ గాని లేకపోతే టీ గాని బాయిల్ చేసుకోవడానికి కాకుండా ఇందులోనే మీరు రైస్ వండుకోవచ్చు కర్రీస్ వండుకోవచ్చు సూప్స్ వండుకోవచ్చు ఏమైనా వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు and not only that instant vantakalu kuda chesukochu like maggi and pasta so chala baagundi kada okay so idi first thing entante idi made in india product anta and indulo meeku accessories nenu indaka cheppadam marchipoyanu eggs kuda boil chesukochu anta so egg boiler oka stand icharu and grill chesukodaniki kuda oka stand icharu idi 1 liter capacity and 600 watts power 230 volts anta So let's see what are the features. Elegant handle and clean chesukodaniki kuda wide ga undi and idi lid kuda stainless steel rim anta and power indicator icharu on lo unda ledha ani chusukodaniki and power base idi and temperature kuda control cheyadaniki low and high ga chupinche manaki oka indicator lante button undanamata manamu temperature ni control cheyochu अंड इदी 1 ईयर वारंटी अयिते इस्तुन्नारु अंड इक्कड मेंशन चेशारु दिस मल्टी पर्पसे कादु इदी एमैना अयिते मीकु सर्विस चेसुकोवडानिकि वाइड नेटवर्क आफ् सर्विस सेंटर्स कूडा अवेलबिलिटीलो उन्नायि सो नो प्रॉब्लम अंड 1 ईयर वारंटी कार्ड इंदुलो मीकु उंटदन्नमाट सो इन्नि मंचि फीचर्स अंड यूजर्स उन्न मल्टी कुकर प्राइस 1995 सो अनबॉक्स चेसि चूद्दाम एमेम उन्नायो फस्ट आफ् आल లిడ్ ఇచ్చారు పెద్దది అనుకున్నాను అంత పెద్దదేం కాదు బట్ క్యూట్ సో వేడి అయితే ఏం కాకుండా ఇక్కడ ప్లాస్టిక్ ఇచ్చారు సో మిగతాదంతా ఇక్కడ ఇందాక మనం చూసినట్టు స్టెయిన్లెస్ స్టీల్ రిమ్ అన్నమాట ఇది స్టీమ్ వెంట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది సో ఇంకా ఏమన్నా చూద్దాం సో మొత్తం బాడీ पावर बेस कॉइल क्वाइट लुक्स लॉन्ग कॉइल लेंथ चूद्दाम एंत कॉइल लेंथ मरी अंत ओके ओके सो मीरु सॉकेट दग्गर पेट्टुकोवाल्सि उंटुंदी मैनुअल अयिते इच्चारु सो ई मैनुअल लो वाटर एला बॉइल चेसुकोवाली राइस एला बॉइल चेसुकोवाली अंड वेजिटेबल्स ఇవన్నీ కూడా ఎలా బాయిల్ చేసుకోవాలి డిటైల్డ్ గా ఈ మాన్యువల్ లో ఇచ్చారు అన్నమాట అండ్ ఇక్కడ లాస్ట్ లో మీకు వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు యాక్సెసరీస్ చెప్పాను కదా మీకు ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి అండ్ గ్రిల్ చేసుకోవడానికి స్టాండ్ లాంటి ఇచ్చారు అని చెప్పేసి దిస్ ఇస్ దట్ స్టాండ్ ఎగ్ బాయిల్ చేసుకోవడానికి అండ్ ఇది ఇచ్చారు ఎగ్ బాయిల్ సో ఇది ఇక్కడ ఎగ్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో నేనైతే ఇది వాడకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇది కూడా బాయిల్ చేస్తాము ఎగ్స్ కోసం సో ఇందులోనే డైరెక్ట్ కూడా మీరు బాయిల్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇది గ్రిల్ చేయడానికి చిన్న స్టాండ్ ఇచ్చారు సో ఏదైనా మీరు బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు చికెన్ పీసెస్ ఆర్ మటన్ పీసెస్ ఇంట్లోనే వండుకొని మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేడిగా గ్రిల్ చేసుకొని తినొచ్చు సో దట్ వుడ్ బి గ్రేట్ నైస్ యాక్సెసరీస్ ఎలా చేసుకోవాలి చూద్దాం సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ లెవెల్ ఇచ్చి ఉంటారు అన్నమాట మినిమం అండ్ మాక్సిమం సో మీరు మినిమం కంటే కింద వాటర్ లెవెల్ ఉండకూడదు అండ్ మాక్సిమం కంటే పైన వాటర్ లెవెల్ తీసుకోకూడదు ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడైనా అండ్ వెజిటబుల్స్ ఏదైనా బాయిల్ చేసేటప్పుడైనా జస్ట్ మీరు వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడైనా అది లెవెల్ చూసుకొని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనము వాటర్ ఎలా బాయిల్ చేసుకోవాలో ఇందులో చూద్దాం ముందుగా వాటర్ని మినిమం అండ్ మాక్సిమం లెవెల్ మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు అండ్ ప్లగ్ ఇన్ చేసేసాను సో ఈ లైట్ ఆన్లో ఉంది అంటే మనకి వర్క్ అవుతున్నట్టు ఇండికేషన్
ఈ నాబ్ మీరు హైలో పెట్టి వదిలేస్తే ఒకానొక టెంపరేచర్ రీచ్ అయ్యాక ఎల్ఈడి లైట్ అనేది ఆఫ్ అవుతుంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను ఆ నాబ్ హైలో ఉంచి లిడ్ పెట్టేశాను, చూద్దాం ఎంతసేపు పడుతుందో. సో 3.5 మినిట్ అయింది, వాటర్ బాయిల్ అయిపోయింది, అందువల్లే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయింది. ఇక్కడ ఈ నాబ్ని లోలో ఉంచి స్విచ్ ఆన్లో పెడితే వాటర్కు ఉన్న టెంపరేచర్ని అలాగే కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. వాటర్ జస్ట్ మనకి 3 to 4 మినిట్స్లో అయిపోయింది అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది మనం చూసాము. సో ఇప్పుడు ఎగ్స్ ఎలా బాయిల్ చేసుకోవాలో ఇక్కడ ఈ కుక్కర్లో చూద్దాం. సో ఇంతకు ముందులాగే వాటర్ మినిమం లెవెల్ కంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. చూద్దాం ఇది ఎంత టైం పడుతుందో. ఎగ్స్ దీంట్లో పెట్టేశాను. వాళ్ళు ఇచ్చిన స్టాండ్ అయితే నేను యూజ్ చేయట్లేదు, అది ప్లాస్టిక్ అని. లెట్స్ స్టార్ట్. ఎల్ఈడి లైట్ ఆగిపోయింది. సో ఆటోమేటిక్గా మనకి ఎగ్స్ ఆల్మోస్ట్ 6.5 to 7 మినిట్స్లో బాయిల్ అయింది. సో చూద్దాము ఎగ్స్ ఎంతవరకు బాయిల్ అయిందో ఈ కెటిల్లో. సో జస్ట్ 1 ఎగ్ తీసి చూశాను. ఈ ఎగ్ అయితే బాయిల్ అయినట్టు నాకు అనిపించట్లేదు, హాట్ బాయిల్డ్ ఎగ్ తెలిసిపోతుంది. మామూలుగా అయితే ఎగ్స్ బాయిల్డ్ చేయడానికి కనీసం అంటే 12 మినిట్స్ బాయిల్ చేయాలి అంటారు. సో ఇక్కడ మనకి జస్ట్ 6.5 మినిట్స్లోనే అది ఆటోమేటిక్గా ఆగిపోయింది టెంపరేచర్ బట్టి. సో ఈ ఎగ్నైతే నేను మళ్ళీ వేడి నీళ్ళల్లోనే పెట్టేస్తున్నాను అండ్ టెంపరేచర్ కంట్రోల్ నాబ్ని మ్యాక్స్కి పెట్టాను. సో మీరు ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు లిడ్ లేకుండా ఒక 12 to 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా హాట్ బాయిల్డ్ ఎగ్స్ రెడీ అయిపోతాయి.